రామ మందిర నిర్మాణం కోసం జరుగుతున్న కార్యక్రమం నేపథ్యంలో కూడా మహబూబ్ నగర్ పట్టణంలో ఏదైతే హయ్యదకు సంబంధించిన పూజిత అక్షంతలు వితరణ కార్యక్రమం కూడా రేపు ఆదివారం ఇక్కడ శోభాయాత్రగా నిర్వహిస్తుంది జరుగుతుంది మహబూబ్ నగర్ పట్టణంలో. ఇదే అంశంకి సంబంధించిన కొంతమంది ఇక్కడ సభ్యులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, రేపు ఆదివారం జరగబోయే శోభాయాత్రకు ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఆదివారం జరిగే శోభాయాత్రకు సమస్త హిందూ సమాజంలో అందరూ కూడా పాల్గొవాలని చెప్పి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. టౌన్లో ఉన్నటువంటి అందరికి కూడా, చాలామంది ఒక విశ్వంది పరిషత్తే కాకుండా చాలా ఆధ్యాత్మిక సంస్థలు టౌన్లో ఉన్నాయి. చాలామంది ఒక భక్తి భావనతోన రామ మందిరం యొక్క కార్యక్రమంలో పాల్గొవాలా, పిలిస్తే రావాలనే ఒక సమాజం ఎదురు చూస్తున్నట్టు సమాజం అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. 31 ఉదయం 10 తూర్పు కమ్మా నుంచి బయలుదేరేటువంటిది. ఇది ఒక భవ్యమైనటువంటి ఒక యాత్రను ఒక యోజన చేయడం జరిగింది. దాంట్లో రాముని యొక్క మందిరం యొక్క ఒక నమూనా ఒక మూడలు కూడా ఒక రథయాత్రలు మనం పెట్టబోతున్నాము. దీంట్లో అందరూ కూడా రామభక్తులు, ఇక బజరంగ దళ కార్యకర్తలు, యశ్వంతపేద కార్యకర్తలు, ఆధ్యాత్మిక సంస్థల కార్యకర్తలు, భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ శోభాయాత్రను దిగ్విజయం చేయాల్సిందిగా మనందరూ కూడా కోరుతున్నాం. అంటే దీనివల్ల టౌన్లో అందరూ కూడా, ప్రజలందరూ కూడా అయోధ్య నుంచే ఒక పూజిత అక్షింతలు వచ్చినాయి. టౌన్లో ఒక ఊరేగింపు ద్వారా ప్రతి ఇంటికి ఒక మెసేజ్, ఒక సమాచారం వెళ్ళే విధంగా మనకి శోభాయాత్ర తీసుకెళ్లే విధంగా మనం యోజన చేస్తున్నాం. అంటే ఈ పూజిత అక్షంతలు ఏం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? పూజిత అక్షంతలు తీసుకున్న తర్వాత అవి మన ఇళ్లలో పెట్టుకొని శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పి విజయ మహామంత్రాన్ని ప్రతిరోజు 108 పఠిస్తూ పూజ చేయాలి. అది 22 వరకు కూడా మన ఇంట్లో దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసి 22 ఇక ప్రతిష్టాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతోన, ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళతో వాళ్ళ చేతుల గుండా మనం మన యొక్క శిరస్సు మీద వేసుకొని ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా, మిగిలిన అక్షింతలను మన ఇళ్లలో జరిగేటువంటి ఒక శుభకార్యాలు అవి పుట్టిన దినోత్సవాలు కావచ్చు, మ్యారేజ్ డేలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మిగిలిన అక్షింతలు కూడా మిగిలిన విధంగా ఉపయోగించుకునే విధంగా మనం మన ఇంట్లో పెట్టుకొని భద్రపరచుకోవాలి. పూజిత అక్షింతలు ఎక్కడికి వస్తున్నాయి? ఎట్లా డొనేట్ చేస్తున్నాం? అయోధ్య నుంచి వచ్చినాయి. అవి తెలంగాణ ప్రాంతానికి వచ్చినాయి. 6 అక్కడి నుంచి మన యొక్క మన జిల్లా నుంచి ఇక్కడి నుంచి కమిటీ వాళ్ళు వెళ్ళి వాటిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి మన యొక్క దేవాలయంలో పెట్టడం జరిగింది. 15 తమ మిగిలిన అన్ని మండలాలకి యొక్క ఇక్కడి నుంచి అందరూ కూడా వితరణ చేయడం జరిగింది. ఇప్పుడు రేపు జరిగే 31 యొక్క ఈ యొక్క ఊరేగింపులో ప్రతి బస్తీ నుంచి, ప్రతి కాలనీ నుంచి వాళ్ళ యొక్క కమిటీ వాళ్ళు, అక్కడ ఉంటే దేవాలయ కమిటీ లెక్క వాళ్ళు, కాలనీ కమిటీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు వీటిని అక్షింతలను, యొక్క కలశాలు ఉంటే అక్షింతలను ఊరేగింపుగా భజనలతోన వాళ్ళ యొక్క బస్తీలో తీసుకెళ్తారు. రైట్, మొత్తం మీద అయోధ్యకి వచ్చిన పూజిత అక్షంతలు కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. దాంతోపాటు పూజిత అక్షంతలు కూడా దేవుని ముందులో పెట్టుకుని పూజిస్తే బాగుంటుంది. ముఖ్యంగా వచ్చే నెల 22 రామ మందిరం ప్రారంభించిన నేపథ్యంలో కూడా ఇక్కడ అక్షంతలు పెద్దవారితో కూడా పూజిస్తే బాగుంటుంది. ఆ అక్షంతలు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ సభ్యులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సినీతో రామకొండ, టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.